కేసీఆర్తో ఫైట్ చేయటం ఈజీ కానీ నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే కేసీఆర్కి కొంచెం వ్యతిరేక గాలి మొదలయ్యింది కనుక మీ పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళందరినీ సంభాలించుకోవటం వాళ్ళందరినీ మేనేజ్ చేయటము ఇది అసలు పెద్ద టాస్క్ కదా ఒక రకంగా సర్కస్ గుంపులాగా ఉంటుంది ఉంటుంది మీ కాంగ్రెస్ పార్టీ ఒకటి అటు వెళ్తాం అంటే ఒకటి ఇట్లాగుతాడు ఒకటి అటు వెళ్తాం అంటే ఇట్లాగుతాడు ఎవడు ఎవరిని ఎక్కడికి వెళ్ళనివ్వడం అసలు ఎట్లా సాధ్యమవుతుంది వాళ్ళందరినీ మేనేజ్ చేసి అసలు ఉంటే పిక్తే పీక్తే అని చెప్పి అంత భారీ స్టేట్మెంట్ ఇచ్చి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఇప్పుడు నేను భూమి మీద నిల్చొను పాతాలానికి అయితే పోను ఎగితే ఒక మెట్లయినా పైకెక్కాల్సిందే పది మెట్లయినా పైకెక్కాల్సిందే పడేదైతే లేదు ఇంతకంటే కింద వాడడానికి ఏం లేదు నా జీవితంలో ఇది ఒక అద్భుతమైన అవకాశం ఈ అవకాశాన్ని జారీచుకుంటే నేను ఎందుకు రాను సో ఇక్కడ నాకు స్పష్టత ఉండాలి నా ఎదురుగున్న వాళ్ళకి కూడా ఇవ్వాలనేదే నా ఆలోచన నాకు స్పష్టత ఉంది మనసులో పెట్టుకుంటే ప్రయోజనం లేదు నేను ఎదురుగున్న మిత్రులకు కూడా స్పష్టత ఇస్తున్నా ఇది యుద్ధం ఆశామాషిగా చేస్తే బతుకమ్ చచ్చిపోతాం అంటే కేసీఆర్ అనేవాడితో రాజకీయాలు ఎన్నికలు ఇక్కడ ఉన్న పరిస్థితులను హ్యాండిల్ చేయాలంటే అన్ని రకాలుగా మానసికంగా ప్రిపేర్ అయితే నిజానికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేము సీనియర్లు అని చెప్పుకునే నాయకులు లో చాలామంది నెక్స్ట్ ఎన్నికల్లో కూడా అధికారంలోకి రాని పక్షంలో ఆ తర్వాత వచ్చే ఎన్నికలు చూడలేరు పోటీ చేయలేరు వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయలేరు ఆ మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు ఈ రేపు వచ్చే ఎన్నికలలో అధికారం రాకపోతే చాలామంది వయసు రాజకీయం ఏవి సహకరించని పరిస్థితి అదే నేను చెప్తున్నా సో ఇప్పుడు ఆ పాయింట్ ఒకటే వాళ్ళకి చెప్తున్నా ఇప్పుడు ఈ అధికారం అనేది రాకపోతే నన్ను దిట్టి నిన్ను దిట్టి శక్తి ఉండదు రాబదన్న అందుకోసమని అధికారం వచ్చిన తర్వాత ఎట్నన్నా ప్రజలకి ఏదో చేసే పనులు చేద్దాము సో అక్కడి వరకు పరిగెత్తుదాము అందరం కలిసి ప్రయత్నం చేద్దాము మనం చెడగొట్టుకుంటే నేనే కాదు మీరు మేము మనము అందరం ఇంటర్నల్ మీటింగ్ చాలా వరకు తొంభై శాతం తెలిసిన వాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ ఏదో రకంగా చిన్న ఊరే కదా తెలంగాణ చిన్న ఊర్లాంటిది లాంటిది ఇక ఓరిక పరిచయం లేని వాళ్ళం ఎవరైనా లేదు సో జానారెడ్డి గారు లాంటి వాళ్ళు పెద్ద మనుషులు ఎట్లా పార్టీ పరంగా కానీ అన్ని రకాలకు చేసినా చెప్పమంటే ఆయన కూర్చొని ఊర్లో పోలీస్ పార్టీలు పంచాయతీ కూర్చోబెట్టి పరిస్థితిని వివరించి ఎందుకు మనం ఇప్పుడు కలిసి ఉండాలను లేకపోతే ఏందనేది చెప్పగలిగిన సామర్థత నాయకత్వ లక్షణాలు ఏదన్న వాళ్ళకి పోయి చెప్తావా నువ్వు అన్న చెప్పు ఏంది ఇది సో నేనైతే పరిగెత్తుతా అంతే నేనైతే పరిగెత్తుతా నేను ఆగను ఇక పరిగెత్తే క్రమంలో రాగలిగిన వాళ్ళు రాండి సహకరించే వాళ్ళు సహకరించండి సహకరించకపోతే పరిగెత్తే క్రమంలో మీరు పడిపోతే పడిపోతారు ఇక దాంట్లో నన్ను బ్లేమ్ చేయకండి చాలా క్లారిటీ ఉంది నాకు క్లారిటీ ఉంది ఎదురుగా ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం టైం పడుతుంది క్లారిటీ తప్ప మిగతా అందరికి వచ్చినట్టుంది నల్లగొండలో కూడా క్లారిటీ ఉంది కానీ చిన్న చిన్నవి ఉంటాయి సరిగా అంటే హండ్రెడ్ బై హండ్రెడ్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ లేదు ఎనభై శాతం కలిసి కాంగ్రెస్ లో యాభై ఒక్క సో యాభై ఒక్క శాతం రావడమే గొప్ప విషయం కాంగ్రెస్ లో అవును ఇక తొంభై శాతం నూరు శాతం అనేది ఎక్కడ ఉంటది సో యాభై ఒక్క శాతాన్ని ఆలోచనలను విధానాలను కార్యక్రమాలను అందరు కన్సెన్స్ తీసుకొని ముందుకెళ్తారు సక్సెస్ అంతే